కేటీఆర్ గారు హాజరై ఈ ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారని చెప్పి ఈ పుస్తకంలో వాస్తవాల కింద రాశారు. బట్ కేసీఆర్ గారు ఏమన్నారు, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇది నాది కాదు, ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మినిట్స్ అధ్యక్ష. ఇందులో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, పేజ్ నంబర్ 5 పారాగ్రాఫ్ నంబర్ 5.3, అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఈజ్ ఫైనలైజ్డ్ బై ద ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ 3 ఆఫ్ ISRWD యాక్ట్ ఆఫ్ 1956, ద క్వశ్చన్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ బోర్డ్ షుడ్ నాట్ ఎరైజ్. హీ ఆల్సో స్టేటెడ్ that the tribunal matter is pending in Supreme Court and is sub judice. Hence, on this account also, the jurisdiction matter cannot be deliberated. Spashtanga, KCR garu, rendu apex committee meeting lo, ee board anetuvanti amshanni teeskune avakasham ledu, matter sub judice ani cheppi varu spashtanga chepparu. Okati. Idi avastavam number 1. Avastavam. Speaker sir. నేను ఒకటే విషయం తెలిసిన నేను అయిపోయింది ఇది ది ఎగ్జాక్ట్ వర్డ్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఆనరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దాట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ స్టేట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఈస్ ఫైనలైజ్ బై ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ 3. అంటే వాళ్ళకి 500 టీఎంసీ ఇవ్వండి, మాకు 299 టీఎంసీ సరిపోతాయి అని ఈ సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో అన్నట్టుగా మినిట్స్ ఆఫ్ మీటింగ్ రికార్డెడ్. ఇక మీరు తత్వం ఏం చెప్పినా వేస్ట్ సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 100 అంశాలు చెప్పాలి. నేను లాస్ట్కి ఆయన రాసుకోమనండి, ఎంతసేపు చెప్తారు చెప్పండి. రాత్రి 12 అయినా నేను చర్చకు సిద్ధం. ఐ హావ్ కమ్ ప్రిపేర్డ్. మీలాగా లాస్ట్ టైం మేము ప్రిపేర్ అయ్యలేము అని మేము వాపసు పోయే పరిస్థితిలో లేము. మేము ప్రిపేర్ అయ్యే వచ్చినాం, ప్రతిదానికి మేము సమాధానం చెప్తాం. దయచేసి మీరు రాసుకోండి, నేను మాట్లాడిన తర్వాత రిప్లై ఇవ్వండి. ఇంకా కావాలంటే మళ్ళీ ఆన్సర్ చేస్తాను నేను. అయితే అధ్యక్ష అన్నీ చేస్తాను, అటు రందిపడకు. ఎస్ ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. ఇంకన్నా ఓకే పట్టుకోదు, నీకు బీపీలు వేసినట్టుందో గోలేసుకుని రా బయటకు పోయి. అధ్యక్ష అబద్ధం నంబర్ 1. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, అపెక్స్ కమిటీ. మరి మీరే చెప్తూ కొట్టానే భాష మీరు మాట్లాడితే అప్పుడు నాకు చెప్పాలి కదా, అప్పుడు చెప్పాలి కదా. అపెక్స్ కమిటీ మీటింగ్లో, రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేఆర్ఎంబికి బోర్డులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు అన్నారు. ఇక్కడ కేసీఆర్ గారు ఇది అప్పచెప్పడానికి అవకాశం లేనే లేదు, మ్యాటర్ సబ్ జ్యుడిస్ అని చాలా స్పష్టంగా చెప్పింది. అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ చదివి వినిపించాను, అది అవాస్తవం నంబర్ 1. అవాస్తవం నంబర్ టూ ఇందులో ఏం రాశారంటే, ఇది మీ బుక్కే సార్, నేనేం తెచ్చుకోలేదు. ఇక్కడ మీరు అసెంబ్లీ టేబుల్ మీద పెట్టింది, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం సవాలు చేయలేదు, ఫలితంగా ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. ఏది? కేఆర్ఎంబి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి అనుగుణంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం మొగ్గు చూపి చర్యలు తీసుకున్నది అని ఇక్కడ రాశారు. దీనికి సాక్ష్యం ఏదో నేను కొత్తగా తెచ్చు అవసరం లేదు. మీ ప్రభుత్వంలో మీ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు రాసిన లెటర్లోనే దానికి సాక్ష్యం ఉంది, ఆధారం ఉంది, చూపిస్తాను. ఒకసారి వినండి, చదువుకోండి. ఏమన్నారు, గత ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను అబ్జెక్షన్ చెప్పలేదు అన్నారు. దీనికి రెండు ఆధారాలు ఇస్తా. ఒకటి, రాహుల్ బొజ్జా గారు వీళ్ళ ఇరిగేషన్ కార్యదర్శి, 1/12 ఇది రాహుల్ బొజ్జా గారు. రాహుల్ బొజ్జా గారు లెటర్లో చూపిస్తా ఎందుకు, అది స్మితాది కూడా చెప్తా, అన్ని చెప్తాను, ఎందుకు దాన్ని పడతావే. నీకు ఆ వ్యంగ్యం తప్ప నీకేమొస్తుందో ఇంకేమైనా వస్తా అది నీకు, నీకు గద్దప్ప ఏం రాదు నీకు. అధ్యక్ష, ఈ మీటింగ్కి సంబంధించి ఈ ఏదైతే కేఆర్ఎంబి ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్డుకోలేదు అని చెప్పి చెప్పారు అధ్యక్ష. దానికి సంబంధించి చాలా స్పష్టంగా 2-3 చోట్ల కూడా మనం చెప్పడం జరిగింది అధ్యక్ష, అది వినిపిస్తాను నేను. 1, కేఆర్ఎంబి మీటింగ్ నంబర్ 17. కేఆర్ఎంబి 17th మీటింగ్లో చాలా స్పష్టంగా ఇరిగేషన్ కార్యదర్శి చెప్పారు అధ్యక్ష, అది చదివి వినిపిస్తాను. టు దిస్, ఇది పేజ్ నంబర్ 10, కేఆర్ఎంబి 17th బోర్డ్ మీటింగ్ మినిట్స్.
To this, Special Chief Secretary Ian Cad, Government of Telangana stated that they did not agree for transfer of the components of Srishailam and Nagarjun Sagar and stressed that the matter may be referred to Apex Council to discuss common assets and review the Gazette Notification number 2842E dated 15-7-2021. Ante KRMB ichinatvanti Gazette Notification ni review cheyale, deeni meeda nirnayam teeskune adhikaram ledu, deeni Apex Committee ki refer cheyandi ani cheppi aa roju chaala spashtanga మన ఈ రాష్ట్రానికి చెందిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కేఆర్ఎంబి మీటింగ్లో చెప్పారు. ఇది అవాస్తవం నంబర్ 2. ఇకపోతే దీంట్లో ఇన్ఫ్యాక్ట్ మీ రాహుల్ బొజ్జా గారి లెటర్లో కూడా చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్పున్నారు. మూడో విషయానికి వస్తే అధ్యక్ష, రాహుల్ బొజ్జా గారి లెటర్ కూడా చదివి వినిపిస్తే అధ్యక్ష, ఇది రాహుల్ బొజ్జా గారి లెటర్ డేటెడ్ 27-1-2024 27 తారీఖు రాశారు. రాహుల్ బొజ్జా గారు పేరాగ్రాఫ్ డీలో ఏం రాస్తారు page 3లో అంటే, ఫర్దర్ తెలంగాణ సాట్ మోడిఫికేషన్స్ టు గెజిట్ నోటిఫికేషన్స్ ఎస్ఓ నంబర్ 2842 ఎస్ఓ 2843 డేటెడ్ 15-7-2021, అంటే అప్పటి ప్రభుత్వం 15-7-2021 ఈ గెజిట్ నోటిఫికేషన్లో మోడిఫికేషన్లు చేయమని ఉత్తరం రాసిందనే విషయాన్ని తిరిగి రాహుల్ బొజ్జా గారు తన లెటర్లో రాశారు. ఇది రెండవ ఆధారం మీ ప్రభుత్వం. ఇక మూడవ అవాస్తవం ఈ మీ బుక్లో నుంచే చదువుతున్నాను. పేజ్ నెంబర్ త్రీలో పేరాగ్రాఫ్ 2 ఇందులో ఏం రాశారు, 6-5-2022 May 6వ తేదీన జరిగిన 16వ కేఎన్బి సమావేశంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రజత్ గారు, ఈఎన్సి మురళీధర్ గారు నీటి నిర్వహణ నియామావళిని ఖరారు చేసి ఈ ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఈ పేరాగ్రాఫ్ 2లో రాశారు. అప్పచెప్తామని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది, అప్పటి ప్రభుత్వం ఒప్పుకున్నదని మీరు రాశారు ఇందులో. అప్పచెప్పేందుకు అవసరమైన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తుందని స్పెషల్ సిఎస్ బోర్డుకు హామీ ఇచ్చారని మీరు ఇందులో రాశారు. దీనికి మీ రాహుల్ బొజ్జా గారే మంచి సమాధానం చెప్పిండ్రు. అది కూడా చూడండి, రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ, మీరు వచ్చిన తర్వాత పెట్టుకున్న సెక్రటరీ, page 3లో చాలా స్పష్టంగా రాశాడు. పేరాగ్రాఫ్ సి, సిమిలర్ వ్యూస్ యాజ్ స్టేటెడ్ ఇన్ పేరా ఏ అండ్ బి అబోవ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద 16th కేఆర్ఎంబి మీటింగ్ బై తెలంగాణ దట్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కెన్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్. ఎవరు చెప్పింది ఇది? మీ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు 16వ కేఆర్ఎంబి మీటింగ్లో ఆపరేషన్ ప్రోటోకాల్ కాకుండా ఒప్పుకోము అని అప్పటి ప్రభుత్వం చెప్పింది అని చెప్పి మీ సెక్రటరీ గారు కొత్తగా రాసిన ఉత్తర్వులు రాశారు. ఇందులో మీరేం రాసిండ్రు, అప్పచెప్పుతామని 16వ కేఆర్ఎంబిలో ఒప్పుకున్నారనే ఒక అవాస్తవాన్ని రాశారు. ఇదంతా తప్పుల తడక. దిస్ ఈజ్ అవాస్తవం నంబర్ 3. తర్వాత ఇందులోనే ఇంకా రాహుల్ బొజ్జా గారు ఏమన్నారు 16 దాంతో పాటు, ఫర్దర్ ఇన్ ద 17th కేఆర్ఎంబి మీటింగ్ తెలంగాణ స్టేటెడ్ దట్ ఇట్ డస్ నాట్ అగ్రీ టు ట్రాన్స్ఫర్ ద కాంపోనెంట్స్ అండ్ స్ట్రెసెస్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్డ్ టు అపెక్స్ కౌన్సిల్. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని స్ట్రెస్ చేసింది, మీరు దీన్ని అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేయాలని చెప్పి 17వ కేఆర్ఎంపి మీటింగ్లో కూడా అప్పటి ప్రభుత్వం చెప్పిందనే విషయాన్ని మీ రాహుల్ బొజ్జా గారు, మీ సెక్రటరీ గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తరం. ఇది అవాస్తవం నంబర్ 3. ఇకపోతే అవాస్తవం 4. ఇందులో అవుమరిగా ఇది వాస్తవాలు కాదు, ఇది అవాస్తవాలు అని బుక్ పెట్టాలి. అవాస్తవం నంబర్ 4, అరే ఉన్నదంటే ఊరికెందుకు బట్టన్నా, ఓపిక బట్టే దండం పెట్టా, నువ్వు ఉప ముఖ్యమంత్రి ఓపిక తెచ్చుకో. అవాస్తవం 4, page 4 లాస్ట్ పేరాగ్రాఫ్, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కృష్ణానది జలాలు కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులలో 9.5 ఏళ్ళు ఏ రోజు పట్టించుకోలేదు. ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న నిబంధనలను ఒక్కరోజు కూడా వ్యతిరేకించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీటి వాటాల విషయంలో అని ఒకటి రాశారు. అధ్యక్ష, దీంట్లో రెండు విషయాలు. మేము ఆ నీటి వాటాలను వ్యతిరేకించలేదు అని అన్నారు కదా, దాంట్లో స్పష్టంగా 2nd అపెక్స్ కౌన్సిల్లో స్పష్టంగా కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకిస్తూ చెప్పినటువంటి మినిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా